ఓం నమ శివాయ శ్రీమాతయమిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత ఎల్లెవరిలా మీతో ఉండి మేము మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం మంగళవారం నాడు దీనిని ఈ ప్రదేశంలో పెట్టండి ధన రాబడి పెరుగుతుంది ధనం వస్తూనే ఉంటుంది ధనవంతులు అవుతారు మనం అంతకుముందు వీడియోల్లో కూడా చాలా చాలా ఉపయోగాలు పటిక ద్వారా తెలుసుకున్నాం మన ఇంట్లో ఉండే నకారాత్మక శక్తిని తొలగించుకోవడానికి అదృష్టవంతులు కావడానికి పటికని ఎలా వాడాలో అంతకుముందు వీడియోల్లో మీకు తెలియజేశాను ఈరోజు ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దానివల్ల కలిగే ఇబ్బందుల నుంచి బయటపడతారు మీకు దిష్టి దోషాలు అలాగే కనుదిష్టి అంటే కనుదిష్టి వల్ల మీ ఇంటి మీద మీ వాహనాల మీద మీ మీద ఉన్న దోషాలు తొలగుతాయి అలాగే మీరు ఏదైతే దీర్ఘంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాటి నుంచి కూడా బయటపడతారు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే అవి తొలగిపోతాయి తొలగిపోయి మనకి రాబడి పెరుగుతుంది ధనద్వారాలు తెరుచుకుంటాయి ప్రాప్తి కలుగుతుంది మనం ధనవంతులు అవడానికి మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం పొరపాటు చేయవద్దు ఇది పట్టిక దీన్ని ఉప్పు పట్టిక అంటాం ఆలం అంటాం ఇది మనకి పూజా వస్తువులమ్మే షాపుల్లో పచారీ కొట్లో కూడా దొరుకుతుంది దిష్టి కోసం వాడుతూ ఉంటాం అలాగే ఆయుర్వేద పరంగా చాలా మందుల్లో వాడుతూ ఉంటాం మీ ఇంట్లో కంపల్సరీగా ఉండవలసిన పదార్థం ఈ ఉపాయాన్ని అసలు మామూలుగా పట్టిక అంటే లక్ష్మీ కారకం అంటారు లక్ష్మీ అమ్మవారు పట్టికలో ఉంటుంది అంటారు మనం ఈ శక్తివంతమైన వస్తువు వాస్తవానికి ఏంటంటే మనం తక్కువ అంచనా వేస్తూ ఉంటాం చాలా శక్తివంతమైన వస్తువు ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో పటిక ఏదైనా సరే బవిల్లో కానీ ఇలాంటి గిన్నెలో కానీ పెట్టి కిటికీలో కానీ అల్మరులో కానీ అంతకుముందు బిడ్డలో చెప్పాను పెట్టుకోమని భూత ప్రేత అంటే మామూలుగా భూతాలు వస్తున్నాయి ప్రేత బాధలు ఉన్నాయి దయ్యాల ఉన్నాయి ఇలాంటి బాధలు ఉన్నవారు ఎవరైనా సరే ఇంట్లో కిటికీలో పెట్టి పెట్టుకోవడం వల్ల అటువంటి బాధల నుంచి బయటపడతారు ఎటువంటి నకారాత్మక శక్తి కూడా మీ ఇంట్లోకి ప్రవేశించదు శాస్త్రం మాట ఇది అలా కూడా పెట్టుకోవచ్చు మనం ఈ ఉపాయం ఎలా చేయాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే రెండు కొత్త ఛానల్ లింక్స్ని కూడా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో కొత్త వీడియోస్ దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఉపాయాన్ని మంగళవారం ఉదయం కానీ అంటే ఉదయం ఆరు నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఇది మంగళవారం నాడు మాత్రమే చేయాలి మీరు ఒక పటుక మొక్క తీసుకోండి మీరు ఇంట్లో ఉన్న ఇంత మొక్క పర్వాలేదు చిన్న మొక్క పర్వాలేదు ఇంటిలో ఉన్న ఈ పటికి మొక్క చేతితో పట్టుకొని అన్ని గదులు తిప్పండి తర్వాత అదే పటిక మొక్కని మీ కుటుంబ సభ్యుల తల చుట్టూత క్లాక్ వైజ్గా ఏడు సార్లు తిప్పండి ఏడు సార్లు మీ తర్వాత ఇదే మొక్కని మీ తల చుట్టూతో ఏడుసార్లు తిప్పుకోండి అది కూడా క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కాదు తర్వాత ఈ పటిక మొక్కకి కొంచెం ఆంజనేయస్వామికి సిందూరం ఉంటుంది కదా ఈ సిందూరాన్ని బొట్టుగా పెట్టండి ఇలా ఇలా బొట్టుగా పెట్టండి ఇలా బొట్టుగా పెట్టి మీరు ఈ ఏదైతే పట్టిక మొక్క ఉందో మీకు వీలైతే మీ దగ్గరలో ఏదైనా ఆంజనేయ స్వామి గుడి ఉంటే తీసుకువెళ్ళి ఆ గుడి ప్రాంగణంలో పెట్టేసి వచ్చేయండి స్వామివారి దగ్గర కానీ పక్కన కానీ ప్రాంగణంలో పెట్టేయండి ఒకవేళ మీకు వెళ్ళే అవకాశం లేదు గుడికి వెళ్ళే అవకాశం లేదు మీరు మీ ఇంట్లోనే మీ పూజా మందిరంలో ఇలా ఆంజనేయ స్వామి పట్టణం ఏదైనా ఉంటే అలా ముందు పెట్టండి పెట్టి రెండవ రోజున ఈ పట్టిక మొక్కని తీసి ఏదైనా పారే నీళ్ళల్లో కానీ లేదంటే రావి చెట్టు మొదల్లో కానీ లేదంటే మర్రి చెట్టు మొదల్లో పెట్టేయండి ఒకటి గుర్తుంచుకోండి ఏ చెట్టు మొదల్లో పెడితే ఆ చెట్టు మొదల్లో పెట్టకూడదు పెడితే రావి చెట్టు కానీ మర్రి చెట్టు ఇలా మీరు పెట్టేయండి రెండవ రోజు అంటే బుధవారం నాడు మీరు ఈ ఉపాయాన్ని నెలలో ఒక్కసారి చేయించాలి అంటే మంగళవారం నాడు నెల నెలలో ఏదైనా ఒక మంగళవారం నాడు చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు రాబడి పెరుగుతుంది ధనం వస్తూనే ఉంటుంది ధనవంతులు అవుతారు దృష్టి దోషాల నుంచి అలాగే భూత ప్రేత పిచాచ బాధలు ఇలాంటి వాటి నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి రక్షణ పొందుతారు ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి అవకాశం ఉన్నవారు చేయండి అవకాశం లేని వారు పొరపాటు ప్రయత్నించవద్దు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ మాత్రే నమ